భారత స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక శీర్షిక. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఏ దేశమేగినా ఎందెందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి గౌరవాన్ని అని ఎలుగెత్తి చాటిన భావ కవులకు వందనాలు తెలుపుతూ 71వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న అశేష జనావళికి శుభాభివందనం. ఎన్నో అద్భుతాలకు నెలవైన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని అబ్బురపరిచే విషయాలను వివరంగా తెలుసుకుందాం. రండి, ఆంగ్లేయులు మనకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించి మన భూమిని మనకు సగర్వంగా అప్పగించే రోజు జరిగిన దౌత్యపరమైన ఒప్పందం ఉన్న పేరు ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. దీనిని ఆమోదించింది అప్పటి యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని క్లైమెంట్ రిచర్డ్ యాట్లీ. నిజాం ప్రభుత్వం భారతదేశంలోకి చేరడం అసంభవమని రజాకర్ దాష్టికానికి పూనుకుంది కూడా ఆ రోజు నుంచే. అత్యంత క్రూరుల్ని రజాకర్ సేనలో చేర్చి ఘోరాలకు పాల్పడుతున్న వారి నుండి హైదరాబాద్ని కాపాడిన బెబ్బులి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయనను ప్రధాన అభ్యర్థిగా 15 ఆగస్టు 1947 నిర్ణయించిన కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల జవహర్లాల్ నెహ్రూ ప్రధాని పీఠాన్ని ఎక్కి మొట్టమొదటిసారిగా మన తిరంగ త్రివర్ణ పతాకాన్ని ఎర్రకోట మీద రెపరెపలాడించారు. ఎర్రకోటలోని లాహోర్ గేట్లో ఒక్క భారతీయ జెండా తప్ప అన్య జెండాలు ఉండడం నిషిద్ధం. అది మరణ శిక్షకు దారితీసే సాహసం. మన జాతీయ జెండా సృష్టికర్త మచిలీపట్నంలో జన్మించిన తెలుగువాడు పింగళి వెంకయ్య అతి దారుణమైన స్థితిలో మరణించారు. 1963లో చితి ఖర్చులు కూడా నోచుకోలేదు ఆయన పార్థివ దేహం. అప్పటికే చాలా రకాలుగా కుంభకోణాల్లో ఉన్న దేశం ఈయనను పట్టించుకున్న పాపానే పోలేదు. చివరకు ఈయన పనిని మెచ్చుకుని 2009లో ఒక పోస్టేజ్ స్టాంప్ ఇంకా భారత రత్నను ఆయనకు అంకితమిచ్చారు ప్రభుత్వం తరపున. ఆయన దీనస్థితిలో మరణించడం దేశానికే ఒక బ్లాక్ మార్క్ అని అంటారు జ్ఞానులు ఇంకా ప్రజలు. ఈ రోజున ఖచ్చితంగా సెలవు దినంగా ఉండడం కూడా గమనించిన బహుళజాతి సంస్థలు డబుల్ పే అని ఇండియన్ వీక్నెస్ మీద కొట్టి ఒక్కోసారి బలవంతంగా ఉద్యోగులతో పనిచేయించుకుంటున్నారు అని గగ్గోలు పెడుతున్నారు కమ్యూనిస్టు కార్యకర్తలు. మేము సెలవుని దుర్వినియోగపరచడం లేదని, కేవలం వ్యాపారం చేస్తున్నామని ఈ రోజున రెట్టింపు ఉత్సాహంతో దేశం యొక్క ఆర్థిక ప్రగతి గురించి పనిచేయిస్తున్న మేము చాలా గొప్పవారమని స్వీయ కితాబునిచ్చుకుంటున్నాయి కొన్ని సంస్థలు. ఉద్యోగులు మాత్రం దీనిని ఒక హాలిడే అని సరిపెట్టుకుని తమ జీవన పోరాటాన్ని సాగిస్తున్నారు. 21 గన్ షాట్స్ మరియు సాల్యూట్ అనే ప్రక్రియను ఖచ్చితంగా ఆచరిస్తారు సాయుధ బలగాలు. 1947 నుండి ఇది వాడుకలో ఉన్న చర్య. దేశం కోసం అసూలు బాసిన ఎందరో త్యాగధనులకు ఇది ఒక నివాళి. ద ఇండియన్ డియాస్పోరా అనే కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో పుట్టి బయట దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు తాము ఎక్కడున్న భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవచ్చు అని చెప్పే సంస్కరణ. 15.6 మిలియన్ అనే సంఖ్య ఉండడంతో ప్రపంచంలోనే అతిపెద్ద డియాస్పోరా మనదే అవడం ఇంకో విశేషం. అమెరికా, యూరప్ లాంటి ఖండాల్లో ఎక్కువగా రెపరెపలాడుతుంది మన త్రివర్ణ పతాకం. 16 ఆగస్టు రోజున ప్రత్యేక శిక్షణ తీసుకున్న పనివారు మన రోడ్ల మీద పడి ఉన్న త్రివర్ణ పతాకాలను ఏరివేసే పనిలో ఉంటారు. దీనిని రానున్న రోజుల్లో భారత ప్రభుత్వం కఠినంగా తీసుకుంటుంది అని వినికిడి. దేశభక్తి కేవలం సెల్ఫీలకు ఇంకా ఆ ఒక్కరోజుకే పరిమితం అవుతోంది అని చెప్పడానికి ఇదొక ప్రత్యేక నిదర్శనం. ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ అనే పుస్తకాన్ని రచించింది నిజ జీవితంలో భారత స్వాతంత్ర్య సమరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అని. కొద్ది రోజులు ఈ పుస్తకాన్ని మన దేశంలో అందుబాటులోకి తీసుకురాలేదు. 1975లో రచించబడ్డ ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. 2003 నుండి ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మన జాతీయ వేడుకను ప్రపంచమంతటా తెలిసేలా ఒక డూడుల్ను తయారు చేస్తోంది. తన ఉన్నతికి కారణమైన దేశాల్లో ముఖ్యంగా ఉండే ఇండియాకు ఇది మా తరపున ఒక కానుక అని చెప్తారు ఆ సంస్థ సభ్యులు. ఒక్క ఖాదీ తప్ప ఇంకెలాంటి బట్టను జాతీయ పతాకానికి వాడినా 3 ఏళ్ల జైలు శిక్ష తప్పదు. డార్జిలింగ్లోని ప్రాంతాల్లో కొందరు పట్టు వస్త్రంతో జెండాను ఎగరేశారని,
వారిని అదుపులోకి తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఇది బయట మీడియాలో అంతగా వెలుగులోకి రాకపోవటం ఒక కొసమెరుపుగానే చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా షో ఆఫ్ను దాటి మనం పుట్టిన ఈ నేల చాలా గొప్పదని గ్రహించి అన్ని వనరులు ఉన్న అతి కొద్ది దేశాల్లో ఒకటైన భారతదేశ భవిత ఉంది యువత చేతుల్లోనే అని గుర్తించి ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అని మనసత్తా చాటాల్సిన సమయం ఇదే అని ఇంకోసారి గుర్తు చేస్తూ ఐకాన్ వీక్షకులకు స్వాతంత్ర్య సమర యోధుల త్యాగం సాక్షిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండియా ఫ్రమ్ టీమ్ ఐకాన్. జై హింద్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.